చుట్టుముట్టిన సమస్యల వలయం నుంచి ఎలా బయటపడాలో తెలియక నిబ్బరం కోల్పోయిన రైతులు చావునే పరిష్కారంగా ఎంచుకుంటున్నారు. అటు ఆసామి ఇటు కౌలు రైతుకు అందని బ్యాంకు సాయంతో పెరిగిన వడ్డీలు హలదారి కొంపముంచాయి. 2,000 కోట్ల కౌలుదారుల రుణ లక్ష్యం 306 కోట్లకే పరిమితమైంది. మొత్తంగా దొరకని అప్పులు, పడని బోర్లు, కాపులీవాలాల జులుం అన్నదాతలను మానసికంగా కుంగదీశాయి. మొత్తంగా 2014 సేద్యరంగాన్ని తేరుకోలేనంతగా దెబ్బతీసింది. ఎన్నో రైతు కుటుంబాలను అనాథలుగా మార్చేసింది. మహాసముద్రాల్లో పెరిగిన ఉపరితల ఉష్ణోగ్రతలతో ఋతురాగాలు నెమ్మదించాయి. ఏటా జూన్ మొదటి వారంలో ప్రవేశించే నైరుతి రాగాన్ని ఎల్నినో నిస్తేజంగా మార్చేసింది. 7 ఏళ్లకోసారి ప్రభావం చూపే ఎల్నినో ఘాతానికి జల్లుకోసం పుడమి, మొక్క ఎందుకు విత్తు, పంట కోసం రైతులోకం తపస్సు చేయాల్సిన పరిస్థితి. ఖరీఫ్లో 36% ఉన్న లోటు వర్షపాతం రబీ నాటికి 60% చేరింది. ఫలితంగా భూగర్భ జలాలు తరిగిపోయి విద్యుత్ సమస్య జటిలమైంది. ఖరీఫ్ గాయాలతో రబీ సాగ్ ఎలా అనే సంశయంలో రైతు కొట్టుమిట్టాడుతున్నాడు. ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయిన 26 లక్షల రైతు కుటుంబాలకు రుణమాఫీ ద్వారా ఊరటనిస్తామని సీఎం చేసిన హామీ బాధితులకు పైపూతే అయింది. మాఫీ ప్రక్రియ కొలిక్కి రావడంతో బ్యాంకులు రిక్తహస్తం చూపాయి. ఖరీఫ్ రుణాల ప్రైవేటు వడ్డీ భారం తడిసి మోపిడైంది. రబీకి కొత్త అప్పులు దొరక్కపోవడంతో తెలంగాణ వ్యవసాయం కళతప్పింది. మొత్తంగా దిక్కుతోచని పరిస్థితుల్లో ఫైనాన్సర్ల ఒత్తిడికి తాళలేక దాదాపు 750 మందికి పైగా రైతులు ఆత్మహత్యలకు ఒడిగట్టారని విపక్షాలు, రైతు సంఘాల ఆరోపణ. GO 421 ప్రకారం బాధితులకు ఎక్స్గ్రేషియా చెల్లించకపోగా కనీసం ఓదార్చిన పాపాన పోలేదు. 3 ఎకరాలు పత్తి పెట్టినాం, అయితే విత్తనాలకు చక్క నీరు అందక బావిలో నీళ్లు లేక పొలం ఎండిపోయింది. మొక్కజొన్న లేచినా కానీ మొలవలేదు. ఇవన్నీ ఎలా చేయాలి? అన్నం పెట్టని తండ్రినై నేను ఎలా చేయాలి అని పాయకాడనే తాగి పడుకున్నాను. ఎవరు రాలే, ఎవరు పట్టించుకున్నోళ్ళే లేరు. ఈ పిల్లలకి ఈ రోజుల్లో చదువులు ఉన్నాయా? ఎలా చదివిస్తాం సార్? ఎలా బతుకుదాం? ఒక తినడానికి తిండి లేక మళ్ళా మాకు పెద్దవాళ్ళు కూడా ఎవరు లేరు. ఇంత చిన్న పిల్లల్ని ఇసిపెట్టి చనిపోయి ఇంతకుముందు జరిగిన 26,000 ఆత్మహత్యలకి కూడా ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వం ఏమీ చేయలేదు. దీనికి తోడు ఈ సంవత్సరం కరువు రావటం వలన పంటలు బాగా నష్టపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ధరల విషయానికి వచ్చేసరికి మార్కెట్ ఇంటర్వెన్షన్ జరగకపోవటం వలన రైతులు బాగా నష్టపోయిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. మాఫీ పేరుతో జరిగిన ఈ తతంగంలో అంతా కూడా ఎక్కువగా నష్టపోయింది చిన్న సన్నకారు రైతులు, కౌలు రైతులు కూడా. ఎందుకంటే వీళ్ళల్లో చాలామందికి అప్పులున్న వాళ్ళందరూ కూడా బయట అప్పులు తీసుకున్నదే, బ్యాంకు రుణాలు అందకపోవటం వలన వీళ్ళెవరికీ కూడా ఈ మాఫీ వలన ఉపశమనం కలిగిన పరిస్థితి కనిపించలేదు. ఏ గ్రేడ్ వరి సాగు ఎకరాకు 28,784 రూపాయలు, సాధారణ రకానికి 27,140 రూపాయలు ఖర్చవుతోందని 2012లో వ్యవసాయ శాఖ పేర్కొంది. ఆ లెక్కల ప్రకారం సన్నరకాలకు 2,135 రూపాయలు, సాధారణ రకాలు 2,012 రూపాయలు ఇవ్వాలన్న సిఫార్సు అమలవనేలేదు. ఇటీవల పంటల సాగు ఖర్చులపై అధ్యయనం చేసిన వ్యవసాయ శాఖ క్వింటా ఏ గ్రేడ్ ధాన్యం పండించడానికి 2,014 రూపాయలు ఖర్చవుతోందని లెక్కేసింది. దానికి 50% జోడించి 2,562 ఇవ్వాలని సీఏసీపీకి సిఫార్సు చేసింది. కేంద్రం విధిల్చింది ఫైన్ రకం 1,400 రూపాయలు, సాధారణ రకాలు 1,360 మాత్రమే. ధాన్యమే కాదు ఇతర పంటలది అదే తీరు. విత్తనాల ధరలు 3 రెట్లు, ఎరువులు, పురుగుమందుల ధరలు 10 నుంచి 15% పెరిగాయి. యంత్రాల బాడుగా కూలీల రేట్లు మిన్నంటాయి. సీఏసీపీ రాష్ట్ర ప్రభుత్వాల నివేదికలను పట్టించుకోకుండా కేవలం 55 రూపాయల గరిష్ట పెంపుతో కేంద్రం రైతాంగాన్ని తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం క్వింటాపై 100 చొప్పున బోనస్ ప్రకటించాలన్న అన్నదాతల డిమాండ్ అరణ్యరోదనే అయింది. ప్రతికూల పరిస్థితుల్లో రైతుకు ధీమానిచ్చేది బీమా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పంటల బీమా పథకాలు గత 10 ఏళ్లలో ఆదుకుంది 2 సార్లు. దీనిపై దృష్టి సారించి రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి 6 జిల్లాల్లో పత్తికి వాతావరణ ఆధారిత పంటల బీమాను ప్రవేశపెట్టింది. రబీ నుంచి మండల, గ్రామ యూనిట్లుగా బీమాను అమలు చేయటం ముదావహం. అయితే ప్రీమియం నిబంధనలు శాపంగా మారాయి. బ్యాంకులు ప్రీమియం మినహాయించే రైతులకు మార్చి 31 వరకు, నేరుగా చెల్లించేవారికి డిసెంబర్ 31 వరకే గడువు ఇవ్వడంతో ఇబ్బందులు తలెత్తాయి. రుణమాఫీ ప్రక్రియ జాప్యంతో ఈ ఏడాది పంటల బీమా అస్తవ్యస్తంగా తయారైంది. అంతేకాకుండా ఇటీవల ప్రీమియం మొత్తాన్ని 102.25 రూపాయలు కట్టించుకునే కంపెనీలు 5 రూపాయలకు పెంచాయి. ఇంత మొత్తం కట్టేందుకు సైతం సిద్ధమైనా ఎక్కడ కట్టాలో తెలియని పరిస్థితి. ఎల్నినో భూతం కరవు రూపం దాల్చడంతో కంపెనీల ప్రతినిధులు ముఖం చాటేయడం గమనార్హం.
హాఫైనా పైసలైనా వాళ్ళు వేసిన పైసలే మిత్తి తీసుకొని తడిన పైసలు ఇస్తామంటారు కానీ కొత్త లోన్ ఎక్కడ ఇచ్చింది లేదు. ఇక మరి ఆ బీమా ఎక్కడ వర్తిస్తుంది? కనీసం మేము నాన్ లోన్ ఫార్మర్గా అయినా కానీ ఆ బీమా కట్టించుకుందాం, ఆ ప్రీమియం కడదాం అని అంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేటోళ్ళు ఎవరు లేరు. ఇంకా అట్లాంటప్పుడు ఆ బీమా పథకాలు ఎవరికి వర్తిస్తాయి, ఆ బీమా ఎవరి కొరకు పెట్టినట్టు? పాడి పంటల్లో రైతాంగాన్ని మేధోమథనంతో ఆదుకునేందుకు నూతన వ్యవసాయ విశ్వవిద్యాలయాల ఏర్పాటు, ప్రత్యేక ఉద్యాన వర్సిటీకి కేంద్రం కేటాయింపులు కొంత ఊరట మాత్రమే. సంప్రదాయ ఆధునిక పద్ధతుల మేళవింపుతో ముందుకు సాగుతామన్న మాటలు చేతలుగా మారే తరుణం కోసం ఎదురుచూపులతోనే ఏడాది గడిచిపోయింది. గడిచిన వసంతో నేర్పిన పాఠాలతో దిద్దుబాటు దిశగా ముందుకు సాగాలి. సాగురంగాన్ని నిలబెడతారన్న కొత్త ఆశలు చిగురు తొడిగేలా ప్రభుత్వాలు నడుచుకుంటాయని కర్షకలోకం ఆకాంక్షిస్తోంది. కొత్త ఏడాదిలోనైనా ప్రకృతి అనుకూలించాలని, సజావుగా కర్రు సాగించేందుకు సర్కారు సహకరించాలని కోరుతూ 2015కు స్వాగతం పలుకుతోంది తెలంగాణ కర్షకలోకం.